Hi friends and my dear students, welcome back to our channel Sandeep English World. In today's video, I would like to give a list of some important antonyms from the viewpoint of public examinations for 10th class students. 10th class public exams lo antonyms. Antonyms ante opposite words. ఇవి మ్యాచింగ్గా ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఉదాహరణకి ఇటువైపు ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అండర్ ఏ, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అండర్ ఏ అండ్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అండర్ బి ఇస్తారు. ఇచ్చి మ్యాచ్ ద వర్డ్స్ అండర్ ఏ, మ్యాచ్ ద వర్డ్స్ అండర్ ఏ విత్ దేర్ యాంటనిమ్స్ అండర్ బి అంటాడు. అంటే ఇటువైపు ఉన్నటువంటి వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ అటువైపు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి ఒకటికి ఏ, రెండుకి సి, అలా మనం ఆ మ్యాచింగ్ పెట్టాలి. మనం డైరెక్ట్గా మీనింగ్స్ కొన్ని తెలుసుంటే ఆ కాంటెక్స్ట్ ప్రకారం టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక ప్యాసేజ్ని తీసుకొని కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్కి యాంటనిమ్స్ మ్యాచింగ్గా ఇస్తాడు. కాబట్టి వాటిలో మనకి రెండు మూడు తెలిసినా రెండు తెలిసినా మరో రెండుని గెస్ చేయవచ్చు అన్నమాట. Let us see some of the important antonyms. Antonyms ante opposite words. Vetareka padalu. Allowed ante anumatinchuta ani. Mari daniki vetarekam tiraskarinchuta. Denied, refused, rejected. Ikkada okati unna rendu moodu telusukovali manam. Acquire ante ponduta, sampadinchuta. మరి పొందడం సంపాదించడానికి వ్యతిరేకం పోగొట్టుకోవటం. లూజ్, హిలీ, అక్కడ కాంటెక్స్ట్ టెక్స్ట్ బుక్లో హిలీ రీజన్ అని ఉంటుంది, అంటే కొండ ప్రాంతము అని. ఇక్కడ కొండ ప్రాంతానికి వ్యతిరేకం కొండ ప్రాంతం ఎత్తుపల్లాలుగా ఉంటుంది కదా, మరేం లేకుండా ఉంటే ప్లెయిన్ రీజన్. హిలీ అంటే ఇక్కడ ఆపోజిట్ ప్లెయిన్. కాన్ఫ్లిక్ట్ అంటే వివాదము అని. డిస్ప్యూట్, కాన్ఫ్లిక్ట్, క్వారల్, వివాదము అని. మరి వివాదం లేకుండా ఉండటం అంటే సమ్మతించడం, అగ్రిమెంట్ అన్నమాట ఆపోజిట్. హెసిటెంట్ అంటే కొంచెం డౌట్ఫుల్గా ఉంటాం, అనుమానాస్పదంగా ఉంటాం. మరి దానికి ఆపోజిట్ సర్టన్, ఖచ్చితమైనటువంటి అన్నారు. షాక్డ్ అంటే ఒకసారిగా నివ్వెరపోవటం, ఒకసారిగా మనం షాక్ తిన్నాం అంటాం. అంటే మనకి అసలు ఏం జరుగుతుందో తెలియదు అనమాట, అసలు మన మీద మనకే నమ్మకం లేకుండా ఉండటం అన్నమాట. అలాంటి షాకింగ్ సిచ్యువేషన్కి ఆపోజిట్ కాన్ఫిడెంట్. అలాగే మరొక సందర్భంలో కాన్ఫిడెంట్ అన్నాం. మరి కాన్ఫిడెంట్ అంటే ఇక్కడ ఆ కాంటెక్స్ట్లో షాక్డ్, మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో కాన్ఫిడెంట్ అంటే బాగా నమ్మకం కలిగిన, మరి నమ్మకం లేని డౌట్ఫుల్. ఆర్డినరీకి జనరల్గా ఎక్స్ట్రాడినరీ అంటాం, సాధారణమైన అసాధారణమైన. ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ, కానీ ఇక్కడ ఆర్డినరీ ఆపోజిట్ స్పెషల్, ప్రత్యేకమైన. ఆర్డినరీ స్కూల్, స్పెషల్ స్కూల్. న్యాచురల్, సహజంగా ఇక్కడున్న పదానికే అన్నాచురల్ అన్నాం అనుకోండి, ఆపోజిటే. కానీ ఎగ్జామ్స్లో ఇలా కూడా ఇవ్వచ్చు, న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే ఇక్కడ సహజమైన, కృత్రిమమైన, ఆర్టిఫిషియల్. సర్టంటీ అంటే ఖచ్చితత్వం. ఆ ఖచ్చితత్వం లేకుండా ఉండటం, సంథింగ్ డౌట్ఫుల్గా ఉండటానికి ఇంకొక ఒక కొత్త పదం వాలటిలిటీ. వాలటిలిటీ అంటే ఇక్కడ అన్సర్టంటీ అన్నట్టు. డిస్ట్రౌట్, టెక్స్ట్ బుక్లో డిస్ట్రౌట్ మదర్ అని ఒక కాంటెక్స్ట్ వస్తుంది. ఆ డిస్ట్రౌట్ అంటే ఆల్మోస్ట్ డిసప్పాయింటెడ్, ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాం. అలాంటి డిస్ట్రౌడ్కి ఆపోజిట్ మరి బ్యాలెన్స్డ్. పీస్ అంటే శాంతి అని. మరి పీస్కి ఆపోజిట్ అశాంతి, యుద్ధ వాతావరణం, వార్. ఈ పీస్ వార్ ఒక నావల్ పేరే ఉంది. వార్ అండ్ పీస్ ఈజ్ అ మాస్టర్ పీస్ రిటన్ బై లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ అనే అతను వార్ అండ్ పీస్ అనే ఒక ప్రముఖమైన గ్రంథం రాశాడు. ఆ వార్ అండ్ పీస్ అనేది అతని యొక్క గొప్ప మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే ప్రముఖమైన కళాఖండము అని. సో
వారికి ఆపోజిట్ పీస్. ప్రౌడ్, ప్రౌడ్ అంటే గర్వంతో కూడిన, దానికి ఆపోజిట్ హంబుల్, వినయపూర్వకమైన. బులీడ్, బులీడ్ అంటే ఇక్కడ ఫ్రైటెండ్ అని, ఫ్రైటెండ్ భయపెట్టడం. మరి భయపెట్టకుండా ఉండడానికి అమ్యూజ్డ్ ఆనంద ఆనందింపజేయడం. రెస్పెక్ట్, రెస్పెక్ట్కి డిస్రెస్పెక్ట్ అంటే చాలా ఆపోజిట్, కానీ అక్కడ అది ఉండదు, ఇలా ఉంది. కాంటెంప్ట్, కాంటెంప్ట్ అంటే కూడా డిస్రెస్పెక్ట్. స్కిల్డ్, నైపుణ్యం కలిగినటువంటి. మన నైపుణ్యం లేనటువంటి అంటే ఇన్ఎక్స్పీరియన్స్. స్కిల్డ్ అంటే ఎక్స్పీరియన్స్డ్, మరి దానికి ఆపోజిట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. రిజిడ్, రిజిడ్ అంటే బాగా దృఢమైన, కఠినమైన అని. అదృఢంగా ఉండటం అంటే ఫ్లెక్సిబుల్, ఫ్లెక్సిబుల్. డిఫరెంట్, డిఫరెంట్ అంటే సేమ్ లేదా సిమిలర్. డిఫరెంట్ అంటే ఇక్కడ మీనింగ్ పలు రకాలైనటువంటి, పలు రకాలు కాకుండా ఒకే విధంగా అనాలంటే ఆపోజిట్ సేమ్ ఆర్ సిమిలర్. ఆర్థడాక్స్, ఆర్థడాక్స్, ఆర్థడాక్స్ అంటే సనాతనమైనటువంటి, సనాతనమైన ఆచారాలు కలిగినటువంటి, సనాతనమైన. ఆర్థడాక్స్, దానికి ఆపోజిట్ అనార్థడాక్స్ లేదా అన్కన్వెన్షనల్ లేదా హెటరాడాక్స్ అని కూడా అంటాం. ఎక్కువగా ఆర్థడాక్స్కి ఆపోజిట్ హెటరాడాక్స్. ఆర్థడాక్స్, హెటరాడాక్స్. ఇండిజినస్, ఇండిజినస్ మీన్స్ నేటివ్. దానికి ఆపోజిట్ స్వదేశీకి ఆపోజిట్ విదేశీ. ఇండిజినస్ ఫారిన్, ఆపోజిట్ ఫారిన్. ప్రొటెస్టెడ్, ప్రొటెస్టెడ్ అంటే వ్యతిరేకించడం. అలా వ్యతిరేకించకుండా మరి అంగీకరించడాన్ని ఏమంటారు అంటే కన్సెంటెడ్ కన్సెంటెడ్ అంటే అగ్రీడ్ అన్నట్టు. హెల్లో, ఇక్కడ ఇందాక ఒక కాంటెక్స్ట్లో ఎల్లోడ్ అంటే డినైడ్ అన్నాం, మరి ఇంకో మరో కాంటెక్స్ట్లో ఎల్లో అంటే అనుమతించుట, మరి ఇంకొక సందర్భంలో ఆపోజిట్ దాన్ని నిషేధించుట, ప్రొహిబిట్, ఫర్బిడ్, ప్రొహిబిట్ ఆర్ ఫర్బిడ్, దానికి ఆపోజిట్గా చెప్పుకోవచ్చు. ఫర్బిడ్, ఫర్బిడ్ బై మిస్టేక్ ఫర్బిట్ అని పడింది, ఫర్బిడ్. నిషేధించుట, ప్రొహిబిట్, ఫర్బిడ్. ఫెయిల్డ్, ఫెయిల్డ్ అంటే అపజయం పాలవడం, మరి ఆపోజిట్ సక్సీడెడ్, సక్సీడెడ్ ఆర్ పాస్ట్. డిస్వేడ్, డిస్వేడ్, డిస్వేడ్ అంటే ఒక పని చెయ్యొద్దు అని చెప్పడం, మరి దానికి ఆపోజిట్ ఒక పని చెయ్యి అని చెప్పడం. పర్స్వేడ్, పర్స్వేడ్, పర్స్వేడ్ అంటే టు కన్విన్స్ సంబడి టు డూ సంథింగ్, వెరాజ్ డిస్వేడ్ మీన్స్ టు కన్విన్స్ సంబడి నాట్ టు డూ సంథింగ్, ఒక పని చెయ్యి అని చెప్పడం, చెయ్యొద్దు అని చెప్పడం. టైనీ, టైనీ అంటే లిటిల్, స్మాల్ అన్నమాట. మరి టైనీ అన్నా, లిటిల్ అన్నా, స్మాల్ అన్నా, దానికి ఆపోజిట్ బిగ్ ఆర్ హ్యూజ్. నారో, నారో ఇరుకైనా. ఇక్కడ దానికి ఆపోజిట్ వైడ్, విశాలమైన, బ్రాడ్. ఇన్సిస్టెడ్, ఇన్సిస్టెడ్ అంటే మన ఎదుటివారిని డిమాండ్ చేసి వాళ్ళకి వాళ్ళ రకంగా ఇండైరెక్ట్గా ప్రోత్సహించటం. ఇన్సిస్టెడ్ అంటే ఎంకరేజ్డ్ అన్నమాట. మరి దానికి ఆపోజిట్ డిస్కరేజ్డ్, డిస్కరేజ్డ్. స్ట్రేంజర్స్, స్ట్రేంజర్స్ అంటే అపరిచితులు, పరిచయం లేనటువంటి వాళ్ళని స్ట్రేంజర్స్ అంటాము. మరి పరిచయస్తుల్ని అక్వైంటెన్సెస్, అక్వైంటెన్సెస్. మనకి మన ఇచ్చిన ఛాయిస్లో ఏమి తెలియకపోతే ఒక క్లూ చెప్పాను సినోనిమ్స్ చెప్పేటప్పుడు, సినోనిమ్స్ చెప్పేటప్పుడు, యాంటోనిమ్స్ చెప్పేటప్పుడు ఒకటే క్లూ. ఒక వర్డ్ స్ట్రేంజర్స్ అని ఇచ్చి దానికి ఆపోజిట్ చెప్పమని అంటే అదర్ సైడ్ ఉన్న ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ప్లోరల్ నౌన్ ఏది ఉంటే ఒకటే ఉంటుంది, రెండు మూడు ఉండవు. స్ట్రేంజర్స్ ఏదో ప్లోరల్ నౌను కాబట్టి ఇటువైపు లిస్ట్ ఆఫ్ వర్డ్స్లో ప్లోరల్గా ఉన్నటువంటి ఎస్ ఉన్నటువంటి వర్డ్ ఏమిటి ఎదుక్కోవాలి, ఏది తెలియకపోతే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చివరి ఎస్ ఉంది, బహుశా దీనికి ఆన్సర్ ఇదే ఉంటుంది, అక్వైంటెన్సెస్. బ్రావరీ, ధైర్యం. బ్రావరీ అన్నా, కరేజ్ అన్నా, బోల్డ్నెస్ అన్నా, ధైర్యము అని. మరి దానికి ఆపోజిట్ కవర్డీస్, పిదికితనము. ఒకప్పుడు టిమిడిటీ అనుకుంటుంది,
కవర్డిస్ లేదా టిమిడిటీ అని ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ పిరికితనము అని అర్థం. ధైర్యం, పిరికితనం. కన్విక్షన్స్, కన్విక్షన్స్ అంటే బిలీఫ్స్, నమ్మకాలు. నమ్మకం లేకుండా ఉండటాన్ని అనుమానం, అనుమానం అని చెప్పుకోవచ్చు. డౌట్స్. రేర్, రేర్ అంటే అరుదైన అని. మరి దానికి ఆపోజిట్ కామన్, సహజంగా దొరికే. రేరు, కామన్. బ్లేమ్డ్, బ్లేమ్డ్ అంటే నిందించుట. మరి దానికి ఆపోజిట్ నిందించకుండా ఉండటం అంటే పొగట్టం, అభినందించటం. ప్రైజ్, అడ్మైర్డ్. ఇలా నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఎగ్జామ్స్లో 4 పదాలు వస్తాయి. ఆ 4 పదాలకి బదులు ఆ 4 పదాలు రాయాలి మీరు. ఆ 4కి ఈ 32 త్వరగా ఉంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్, నాకు 32 పదాలు తెలిసినాయి, 32 ఆపోజిట్ వర్డ్స్ తెలిసినాయి, ఈ 32లో ఖచ్చితంగా ఆ 4 వస్తాయి అని నమ్మకం నాకున్నది. ఇంకా మీకు తెలిసినటువంటి ఇక్కడ ఇచ్చినవన్నీ కొంచెం టఫ్గా ఉన్నటువంటివి, ఇంకా చాలా పదాలు చాలా తేలిగ్గా ఉన్నటువంటివి మీకు తెలిసినవి రాయలే. ఇక్కడ కమ్ అన్నాం, కమ్కి ఆపోజిట్ ఏమిటి? గో అంటాం. మెజారిటీ అన్నాం, మెజారిటీకి ఆపోజిట్ మైనారిటీ. ప్రాపర్, ఇంప్రాపర్. ఈక్విటబుల్, ఇన్ఈక్విటబుల్. అక్కడ తెలిసిపోతే మీకు వర్డ్స్ ప్రాపర్ ఉంది, ఇంప్రాపర్ ఉంది, బహుశా దీనికి ఆపోజిట్ ఇదే ఉండొచ్చు అని. అలాంటి చిన్న చిన్న పదాలు నేను రాయలేదు, కొంచెం టఫ్గా ఉన్నటువంటివి, ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటివి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్యాసేజీని ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో అండర్లైన్ చేసి ఆ వర్డ్స్ని ఇచ్చి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అంటారు, ఏ అంటారు, అంటారు బి ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమని అంటారు కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వీడియో, యూ క్యాన్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ వన్స్. అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యాపీ లెర్నింగ్.